ఎవరు? తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి యువకులు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం. నేనేమి దాన్ని స్పాన్సర్ చేయాలా? నేనేమి ఆర్గనైజ్ చేయాలా? నా గురించి పెట్టారు కాబట్టి నన్ను పిలిచా పిలవాల్సి వచ్చిన వాళ్ళు. దాని మీద నేను వెళ్ళాను అక్కడికి. ఉద్దేశపూర్వకంగా 100కి 100 పాళ్ళు. ఏ రకమైనటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా ఇంటెన్షన్తో కావాలని నన్ను కొత్త సంవత్సరంలో రేపు పొద్దున నా బర్త్డే ఉంది నన్ను ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని ఈ రకంగా బట్టలు చెప్పారు తప్ప, లేకపోతే గడ్డి తినేవాడు తప్ప అన్నం తినేవాడు వాళ్ళని చెప్తారమయ్యా. నేను ఇంతకంటే ఎక్కువ ఇష్యూలు ఉన్నాయి. ఎప్పుడైనా నా షర్ట్ తిరిగిందా? ఇక పోలీసులు ఇప్పుడు నన్ను ప్రివెంట్ అరెస్ట్ చేయలేదా? ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదా? నన్నే ఈ రకంగా హ్యాండిల్ చేశారంటే సామాన్య ప్రజలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా భయభ్రాంతులతో బ్రతుకుతున్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారని చెప్పి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చా. వాడు చించింది నా బట్టలు కాదు, ప్రజాస్వామ్యం యొక్క బట్టలు ఇవి. నాకు చింపానని జబ్బలు తెలుసుకోవచ్చేమో, నువ్వు చింపి భయపెడదామని చూస్తున్నావేమో. ఎవడో భయపడ్డ నీకు, నీ ప్రభుత్వానికి నీ చేతగాని పరిపాలనకి ఎంట్రీ కూడా వాడవు. ఎవడో కూడా భయపడ్డాను కూడా మళ్ళీ చెప్తున్నా, భయపడాల్సిన అవసరం లేదు. పోయేవాడు ఏదో ఒక రోజు పోతాడు. నూటికి 100 రూపాయలు నన్ను చింతపల్లి ఫారెస్ట్ లో తీసుకెళ్లారు. నేను నర్సీపట్నంలో నన్ను కస్టడీలో తీసుకుని నువ్వు ఫారెస్ట్ లోకి ఎందుకు తీసుకెళ్ళావు? నిజంగా నీకు ఆ ఉద్దేశం లేకపోతే నీ సిఐలు నన్ను తీసుకెళ్తున్నటువంటి ఎస్ఐలు మనం ఛానళ్ళకి ఎన్కౌంటర్ చూస్తున్నామని ఎందుకు మాట్లాడారు? ఛానళ్ళకి ఎన్కౌంటర్ చూస్తున్నామనే మాట వాళ్ళు మాట్లాడలేదా? వాళ్ళు మాట్లాడలేదా? వాళ్ళు పెట్రోల్ బంక్లోకి వెళ్ళి ఆయిల్ కూడా కొట్టించుకోకుండా అక్కడ ఏజెన్సీలో అమ్మేటువంటి టిన్నులు తీసుకుని ఆ ఆయిల్ పోసుకుని నన్ను తీసుకెళ్లాల్సి వచ్చిన అవసరం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు నన్ను గంటన్నర ప్రశ్నించాడు. నాకు గంజాయికి ఏమైనా లింకు కలుపుదేమో అని చూశారు. నీతి నిజాయితీతో బతికా. నాకేమి ఎద వ్యాపారాలు, ఎద ఆలోచనలు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పెట్టిన 31 కేసులో ఏ కేసులోనైనా సరే నన్ను నేరస్తుడిగా నువ్వు రుజువు చేయగలవా అని అడుగుతున్నా. 15 16 ఎస్సీ ఎస్టీ కేసులు కట్టావు, దొంగ కేసులు కట్టావు, కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను జైలుకి పంపావు. నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్ళావు, నువ్వు ద్రోహం చేసి జైలుకి వెళ్ళావు, నువ్వు దోపిడీ చేసి జైలుకి వెళ్ళావు. కానీ నేనేం చేసి వెళ్ళాను? నిజాయితీగా ఒక పార్టీ పరపున ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే నన్ను అడగదొక్కడానికి, పార్టీ వాడాలని కూడా భయపెట్టడానికి నన్ను ఒక శాంపిల్ లాగా నువ్వు రాష్ట్రంలో వాడుకుంటానికి ప్రయత్నం చేశావు. కోడెల గారిని శాశ్వతంగా భూమి మీద లేకుండా చేశావు. అనేక మంది నా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని జైలు పాలు చేశావు. కొన్ని తాళ్ళు తెంపావు. ఇదా పరిపాలన అని అడుగుతున్నావు? ఇదా ప్రజాస్వామ్యం అని అడుగుతున్నావు? ఎన్నాళ్ళు ఉంటారు మీరు ఈ విధానమేనా? ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది. నాకు అర్థమవడం కాదు, రాజకీయాల్లో గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, అవన్నీ సర్వసాధారణం. తప్పనిసరిగా డీజీపీ గారిని కలుస్తానికి ప్రయత్నం చేస్తాం. ఆయన అవకాశం ఇస్తే జరిగిందంతా వాళ్ళ డిఎస్పీ ఒక్క డిఎస్పీ ఒక్కడే, కానిస్టేబుల్ కానీ అక్కడ సిఐలు కానీ మిగిలిన వారు ఎవరూ కూడా ఇలా ఓవర్ యాక్షన్ చేయలా. ఆయన కావాలని ఆయన ఏలూరు డిఎస్పీగా ప్రయత్నం చేయడం కోసం ఆయన ఆ ప్రయత్నాన్ని నెరవేర్చుకోవడానికి ఇదిగో చింతమనేని ఇక్కడ చేశానని చెప్పి కపోలికి చూపించడానికి చేసిన ఓవర్ యాక్షన్లో భాగమే ఈ చింపుడు అంతా. ఆయన డిఎస్పీగా రావటానికి వస్తే ఎంపీకి తాడు ఏంటి డిఎస్పీగా? ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ ఎంపీ గారు తప్పు చేస్తే పీకుతారు, జైలు నెట్టుతారు. తప్పు చేస్తే చేయకోకుండా పెట్టడానికి నీ ఇష్టం కాదు కదా. ఒకవేళ నువ్వు పెట్టడానికి అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానం ఉంది. ఆ న్యాయస్థానమే సరిగ్గా లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోయేదో ఈనాడు. ఇలాంటి పరిపాలనని మనం చూడలేము. జరగకపోతే ఏముంది? ఇప్పుడు రేపు నిజంగానే పుట్టినరోజు వేడుకలు జరగనివ్వరు, పోలీసులు అడ్డుకుంటారు, సంతోషం. ఆ పుట్టినరోజు ఏదో జైల్లో జరుపుతా? అక్కడ ఉంటారు కదా మిత్రులు, వాళ్ళ దగ్గర జరుపుకుంటా. నాకేమీ భయపడాల్సిన పారిపోవాల్సిన కర్మ పట్ల నేను అటువంటి నేరాలు చేయలా. నేనేం ఘోరాలు చేసే నేరాలు చేసేటువంటి వ్యక్తిని కాదు.
పంతొమ్మిది మీడియా వాళ్ళే నన్ను ఆ రకంగా ఎస్టాబ్లిష్ చేశారు తప్ప నేనైతే ఏ తప్పు నాకు తెలిసి ఆత్మసాక్షిగా చేయరా చేయబోను కూడా ఆ కర్మ పట్ల నాకైతే నేను నిజాయితీగా చెప్తున్నా మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు థ్యాంక్ యూ అందరికీ